హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్తున్నాను మీరు కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారైతే ఇలాంటి విషయాల మీద కొద్దిగా గమనించండి దాన్ని కరెక్ట్గా ప్రాసెస్లో చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే ఇందులోనే భాగంగా ఒక ఫ్రాడ్ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం చోట్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్టర్స్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసే వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ తెప్పించినప్పుడు మిక్సింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పోర్టర్స్ ఎక్కువ చేసేస్తున్నారు ఏంటంటే క్వాలిటీ ఉన్న ఒక కంటైనర్ కోసం ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి అందులో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ప్రోడక్ట్ యొక్క వేస్ట్ క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ని కలిపేస్తున్నారు అంటే సబ్స్టిట్యూట్ చేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర అంతా ప్రోడక్ట్ లేదనుకోండి అంత క్వాంటిటీ లేదనుకోండి అప్పుడు ఏం చేస్తున్నారంటే మిక్సింగ్ చేసేసి అది పంపించేస్తున్నారు దాంతో కూడా చాలామందికి లాస్ అనేది జరుగుతుంది అంటే చూసినట్టయితే మనము కొన్ని కమోడిటీస్లో తినే ఆహార పదార్థాల్లో ఏముంటుందంటే ఆల్రెడీ అందులో మనకి ఇక్కడ చేరినంత వరకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు వెయిట్లో కానివ్వండి లేదంటే ఇంకా వేరే విషయాల్లో అది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అయితే ఆల్రెడీ ఎలాగైనా లాస్ అవుతుంది అది బై నేచర్ అవుతుంది కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ అక్కడి నుంచి ఏం చేస్తున్నారు మిక్సింగ్ చేసేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఇంకా వేరే చెత్త ప్రోడక్ట్ అందులో మిక్స్ చేసి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు అయితే అందులో కూడా చాలామందికి లాస్ అనేది జరుగుతుంది అయితే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వీటి అన్నిటి మీద జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే అలా చేసి చేసుకున్నట్టయితే మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత కూడా మీకు లాస్ జరుగుతుంది అంటే లాభం అనేది ఏం జరగదు లా ఉంటా లాస్ అయిపోతుంది ఇంకా మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉంటారు కాబట్టి అక్కడ మీకు వాళ్ళు ఇంకా డబ్బులు రిటర్న్ చేయడం అలాంటివి ఏముండదు మీకు లాస్ అనేది జరిగిపోతుంది కాబట్టి ఇలాంటి విషయాల మీద మీరు చాలా గమనించాలే దాన్ని బేస్ చేసుకుని మీరు బిజినెస్ చేసినట్టయితే బెనిఫిట్ జరుగుతుంది అదే మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా ఇంకా ఎక్కడి నుంచి కూడా మనకు కూడా అలవాటు ఉంది అది ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక రెండు కంటైనర్లు కదా మనం ఒక కొద్దిగా ఏదో అలా చెత్త వాడేస్తాము పంపించేస్తాము అన్న అలా చాలామందికి అలా కూడా ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ కాస్ట వాళ్ళ షిప్మెంట్ పోర్ట్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కస్టమ్స్ అథారిటీస్ లేదండి అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ మంచిగా లేదనుకోండి ఇక్కడ నుంచి పంపించే ప్రోడక్ట్ మంచిగా లేదనుకోండి అక్కడ కూడా ఆగిపోతుంది అక్కడ మీకు వచ్చే డబ్బులు రావు కాబట్టి అలాంటి విషయా ఇలాంటివి మిక్సింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నట్టు అలా చేయకూడదు దీని మీద కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఏదో ఒకటి అక్కడ వెళ్ళిపోతుంది కదా వాళ్ళు కట్టేస్తారు కదా అన్నట్టు ఉండదు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే ఇంకా మీ డబ్బులు మొత్తము స్ట్రక్ అయ్యే అవకాశం అనేది అయితే ఇలాంటి విషయాల మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టుకొని పనిచేయాలి ప్లస్ మీ దగ్గర ప్రోడక్ట్ ఒక్కటే కంటైనర్ ఉన్నదనుకుందాం మీకు ఒక ఫోర్ ఫైవ్ కంటైనర్స్ ఆర్డర్ వచ్చింది కానీ మీ దగ్గర ఒక వన్ టూ కంటైనర్సే ఉన్నాయి అయితే పర్వాలేదు మీరు వేరే చోట్ల నుంచి ఎక్కడి నుంచి అయినా బయింగ్ చేసేసి మంచి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఒక ఒక టూ త్రీ కంటైనర్స్ వేరే ప్లేస్ నుంచి కొనేసి అక్కడ అలా పంపించండి కానీ మిక్సింగ్ ఆ ప్రోడక్ట్స్ ఏదో చెత్త ప్రోడక్ట్స్ వేసేసి పంపించడం వల్ల మీ బిజినెస్ మొత్తం ఆగిపోతుంది మీ కంపెనీ కూడా బ్యాన్ బ్యాన్ అవుతుంది మరి మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దాని మీద కొద్దిగా దృష్టి పెట్టుకుని బిజినెస్ చేయండి ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు లేదంటే మీరు ఆల్రెడీ మీ మీకు ఆల్రెడీ డ్రీమ్ ఉంది ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలని కానీ మీ దగ్గర ప్రోడక్ట్ లేదనుక ప్రోడక్ట్ లేదు ఎలా చేయాలి నేను చాలామంది కాల్ చేస్తారు నాకు కాల్ చేస్తే సార్ నేను ఒక చిన్న ఊళ్ళో ఉన్నాను పల్లెటూరులో ఉన్నాను ఎలా చేయాలి నా దగ్గర ప్రోడక్ట్ అదే లేదు ఎలా చేయాలంటే కూడా నేను అలాంటి వాళ్ళకు కూడా ఐడియాస్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఐడియాస్ కావాలంటే నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్టయితే మీరు ఏ చిన్న పల్లెటూళ్ళలో ఉన్నా కానీ మీరు అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు అది ఓన్లీ ఓన్లీ మీ ఊరిలోనే కాదు ఒక పెద్ద డిస్టిక్లో కావచ్చు స్టేట్లో కావచ్చు లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేసుకోగలుగుతారు ఓకే రైట్ ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా భయం ఉండొచ్చు అది స్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది ఎందుకంటే నేను మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్లు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ నేను హెల్ప్ చేస్తుంటాను కాబట్టి మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది అంటే ఎలాంటి భయపడే అవసరం లేదు మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి నన్ను నా అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ చేయండి ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి ట్రైనింగ్ తీసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించి వాళ్ళకి వాళ్ళకు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటట్టు హెల్ప్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ